करीमनगर जिला शंकरपट्नम मंडलंलोनी श्रीलक्ष्मी पारा बैल्ड राइस मिलिलो 400 क्विंटाल रेशन बियानी टास्क फोर्स पोलीसुलु पक्का समाचारंतो पट्टुकुन्नारु। ఓ రైస్ మిల్లులో 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని విక్రయించి లారీలో తరలించి అతని స్వంత శ్రీలక్ష్మి పారా బాయిల్ రైస్ మిల్లులో ఉన్న మిగతా 200 క్వింటాల బియ్యాన్ని హుజూరాబాద్ సీఎంఆర్ గోడౌన్కి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైస్ మిల్పై దాడి చేసి 400 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు వివరించారు। ఈ శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న శ్రీలక్ష్మి పారా బైల్ట్కు చెందిన ఈ శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న శ్రీలక్ష్మి పారా బైల్డ్కు బదులుగా హుజూరాబాద్ లో ఉన్న వేరొక రైస్ మిల్ పేరిట ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు। ఇట్టి బియ్యాన్ని మండలంలోని రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు। केशवपट्नम मंडल की लारी लो टीडीएस సంబంధించిన రైస్ లోడ్ అయ్యి వస్తుందనే సమాచారంతో ఇన్ఫర్మేషన్తో మా టాస్క్ ఫోర్స్ టీము ఈ కేశవపట్నం మండలంలోని శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్ ఈ యొక్క లారీలో పీడిఎస్ బియ్యం వచ్చిందనే సమాచారంతో ఆ లారీని పట్టుకోవడం జరిగింది। వాళ్ళు ఇంకా అప్స్కానింగ్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు। వాళ్ళు శ్రీ మహాలక్ష్మి అగ్రో ఇండస్ట్రీస్ సంబంధించిన ఈ లేబుల్ కూడా ఇక్కడ మనకు దొరకడం జరిగింది। మరి ఈ పూర్తిగా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్। కాకపోతే అది డిఫాల్ట్ లిస్ట్లో ఉందట రైస్ మిల్ ప్రజెంట్ అది, కాబట్టి దాంట్లో ఆ చుట్టుపక్కల ఏరియాల నుంచి అక్కడ రైస్ అతను తీసుకొని ఇక్కడ పంపిస్తున్నాడని చాలా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా వెరిఫై చేస్తాం। ఓకే సార్, ఎన్ని బస్తాలు? 210 బస్తాలు। మా యూనియన్ ఆఫీస్కి ఫోన్ చేశారు, లారీ యూనియన్ మాది, మాకు రాజాపూర్ నుండి బియ్యం తీసుకుని రావాలని చెప్పారు। సరే అని మేము ఎప్పటికి డైలీ వాడతాం కాకుండా, అలాగే కావాలి మేము బండి ఫోన్ సీరియల్ వస్తే ఫోన్ చేశారు వెళ్ళిపోవని। పోతున్నా అక్కడ పబ్బు ఐదా ఫోన్ చేసి బాబు అక్కడ ఎన్ని బస్తాలు ఉన్నాయంటే నేను బయట ఈ బస్తాలు తింటుండే అమౌంట్ చేసిస్తా 210 ఉన్నట్టు సరే వేసుకుని వచ్చి మన మిల్లు కాడికి రా అని చెప్పారు। ఇక్కడికి వచ్చే వరకు చూసి పోలీసులు పీడేస్తా అని చెప్పారు, అంటే నా ఇంకేం చెప్పలే అవి వేసుకొని ఇక్కడ రా అని చెప్పింది। అయితే మాకు క్యాంప్ పోవాలని చెప్పి క్యాంప్ గోదాం ఉంది అక్కడ బియ్యం పోవాలని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి ఇట్లా వేసుకోవాలని మాత్రం చెప్పలేదు, అది కూడా ఎవరైనాక చెప్పారు ఇది మిల్లుకు రమ్మని।